அண்ணா கங்க்ராச்சுலேஷன்ஸ். ஃபர்ஸ்ட் கங்க்ராச்சுலேஷன். தேங்க்யூ. ஹாலிவுட் ப்ரொடக்ஷன்ஸ் சைல்டு ஆர்டிஸ்ட்கா வெళ్ళి ஹீரோகா வெళ్ళి ஆர்டிஸ்ட்கா வெళ్ళి అంతేగా మళ్ళీ హీరోగా మన దగ్గర చేస్తాం. థాంక్యూ. హరి కంగ్రాచులేషన్స్ మేడం. మీకు కూడా కంగ్రాచులేషన్స్. థాంక్యూ. సక్సెస్ ఆఫ్ అందరూ బాగుండాలి. అందరూ మనం ఉండాలి. మనం ఉండాలి. నిజంగా ఏమి నిన్న 1.3 lakh వ్యూస్ 18 hours లో ట్రైలర్ కి. అవునన్న. ట్రెమెండస్. ఐ వాస్ క్వైట్ సర్ప్రైజ్. రాత్రికి ఎన్ని కాల్స్ అంటే నాకు మెసేజెస్. అవును. అప్పుడు నేను నిద్రపోయాను. అవును. సో పొద్దున ఇట్ వాస్ కన్నుల పండుగ ఉంది. అంటే ఒక మంచి సినిమా, ఒక ఆర్టిస్ట్ తీసిన సినిమా, అంతేగా ఇంతమంది కలిసి చేసి అద్భుతమైనటువంటి ఒక మలయాళం సినిమాని బేస్ చేసుకున్న దీని ఫ్లేవర్ కొత్తగా తీసుకొచ్చి అద్భుతంగా తెలుగులో చేయడం అంటే తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి సినిమా ఇచ్చేవాలి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ కంగ్రాట్స్ టు యూ ఆల్సో. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి, కలిసి ఉండాలి. దీని యాక్చువల్గా నాకు డబ్బింగ్ చెప్తుంటుంది, అంటే మగవాడికి. అవును. మగవాడికి అందిస్తుంటుంది కొన్ని ఆ పాయింట్లు అందుకుంటుంది. అక్కడి నుంచి నేను స్ట్రగుల్ అయినాలి. ఆ నైట్ నిద్ర పట్టలే నాకు. 10-11 వరకు రేపు పొద్దున కొంచెం కొట్టేటట్టు ఉంది నాకు టెన్షన్. తనకి చెప్పాను కూడా నైట్ మనం ఇంకో వన్ అవర్ కూర్చోవాలి మనం దీని మీద. వీ హ్యావ్ టు వర్క్ ఆన్ క్లైమాక్స్ లాస్ట్ డైలాగ్ ఇది చెప్పి కిరణ్ గారు ఎక్కడ పెట్టారు నాకు. పైగా దాని అనువాదం నేను మధ్య నవల కాదని గుర్తుందా లేదా కిరణ్? వన్ మోర్ దొరకట్లా గ్రిప్ దొరకట్లా. వన్ మోర్ అంత ఆపల. ఏంటి నా మీద కోపం చూపిస్తున్నారు? అవును, కోపం చూపిస్తా అంటే అది క్యారెక్టర్. అది కరెక్ట్. తర్వాత మీరు చూపిస్తారని ఆయన మనం చెప్తే డేంజర్. సరే అయితే నన్ను అడుగుతా అన్నా, ఇప్పుడు నేను పెళ్లి సీన్ చూసింది కదా ఆ వాతావరణం, అది జుబైదా మీ ఆవిడ ఎలా ఫీల్ అయింది? ఏమవుతుంది? వాళ్ళ పెళ్లి కూడా అయింది కదా, వాళ్ళ పెళ్లి ఇలా అయిందా అని అడుగుతున్నాను. మా పెళ్ళి అటు అయిపోయింది. ఆయన ఏంటంటే అటు అయిపోయింది. అయితే ఒక జోక్ ఏంటంటే మీ ఇద్దరికి షేర్ చేస్తున్నాను. మా మ్యారేజ్ డే మా డైరెక్టర్ మా ప్రొడ్యూసరు ఇవాళ మేడం మీరు లొకేషన్కి వస్తే బాగుంటుంది, కేక్ కట్ చేద్దాం, శంషాబాద్లో షూటింగ్. అయితే మా ఆవిడతో పాటు ముగ్గురు పిల్లలు కూడా వచ్చారు. ఇంతకీ ఏంటంటే ఆ రోజు సీను మ్యారేజ్ అయ్యి ఫస్ట్ నైట్ సీన్ అంటే కావాలని పెట్టారా డైరెక్టర్? అయితే వచ్చారు వాళ్ళు, నాకు ఒక చిన్న ఏంటి ఈ టైంలో వచ్చారు వీళ్ళు, ఎవరు పిలిచారు అన్న. అదే భయ్య ఇవాళ మీ మ్యారేజ్ డే కదా, కేక్ కట్టింది మీకు ఇవాళ ఈ సీనే పెట్టాలా అన్న. అదేదో మరి అయిపోయింది అలాగా, మరి నేనేం చేస్తానని కట్ చేస్తే నేను పెళ్లి కూడా గెటప్లో ఉన్నా అక్కడ, పెళ్లి కూతురు గెటప్లో మౌర్య అని, మాటర్ దగ్గర ముగ్గురు పిల్లలు ఓకే అంటున్నారు వాళ్ళు. అసలు నాకు ఇక షూటింగ్ అమ్మ తప్పదు అంటే అవునులేండి, మన మంచమే కదా నన్ను మావిడి. అది యాంటిక్ మంచం అది. డైరెక్టర్ మా ఇంటికి వచ్చి భయ ఈ మంచం బాగుంది, ఇది మన సినిమా ఏదో ఉంది మొత్తానికి. అంటే తను అడిగింది నేను ఏదో మేబీ ఇవ్వలేదేమో, అందుకని వాంటెడ్ కావాలని మ్యారేజ్ డే ఎప్పుడో కనుక్కొని మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఇద్దరు ఏదో చేసి ఏదో చేశారు వాళ్ళు. తర్వాత ఏమైంది? ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం కాలేదన్న, ఏం కాలేదు, అంతే అక్కడ జరిగింది అంతే షూటింగ్. సరే ఇదొకటి. అసలు మ్యారేజ్ అయింది కదా? అవునన్న. ఒరిజినల్గా? అవును. అప్పుడు చాలా బిజీ ఉండేవాడు అప్పుడు కూడా. అవును. డే అండ్ నైట్. 94 జనవరి 22 మ్యారేజ్, 23 రిసెప్షన్, 24 హైదరాబాద్ వచ్చాం. ఎవరు భార్యతో వచ్చావు? నువ్వు కూడా? నేను, మా వైఫ్, మా అమ్మ. వైజాగ్ ఎయిర్పోర్ట్లో అండి షూటింగ్ అండి, ఎవడేరు హీరోయిన్ అన్నారు. కాదురా బాబు నేను నా వైఫ్ రా బాబు అని. ఇవి గెటప్లో ఉన్నారు ఏంటండి, మ్యారేజ్ అయింది నిన్నే, ఓహో హైదరాబాద్ వెళ్తున్నారా, ఓహో మీద హైదరాబాద్ అండి అన్నారు. కాదురా బాబు షూటింగ్కి వెళ్తున్నాను. రాజేంద్ర గారు ఫోను ముద్దులు పీరియడ్ సినిమాకి. ఓ ముద్దులు పీరియడ్, ఓకే ఓకే. అలా అంటే అన్నపూర్ణశ్రీయో
షూటింగ్ వెళ్ళిన తర్వాత మధ్యలో 2 అవర్స్ ఫస్ట్ నైట్కి బ్రేక్ ఇచ్చారు, అది నాకు తెలుసు. 2 అవర్స్ ఫస్ట్ నైట్ బ్రేక్ ఇస్తే బ్రేక్ లో ఫస్ట్ నైట్ చేసుకొచ్చి కరెక్ట్ కదా బ్రేక్ లో ఎంత బిజీగా ఉన్నాడు అని చెప్పా. అంటే అంత బిజీగా ఉన్నాడని చెప్పేవాడు అప్పట్లో. అలాగా అంటే అదే అప్పట్లో ఇప్పట్లో ఈ ట్రోలింగ్లు ఈ ఇది లేవు కానీ అప్పట్లో ఇండస్ట్రీలో షూటింగ్ లో మాడుకునేవాడు ఆలీకి ఫైనల్ గా రాగ ఫస్ట్ నైట్ 2 అవర్స్ బ్రేక్ ఇచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయించి మళ్ళీ షూటింగ్ బతికొచ్చారు. నిజమే కదా, చెప్పది మనం మాట్లాడుకుందాం, హమ్ బాత్ కరేంగే బాద్ మే. ఎయిర్పోర్ట్ వరకు వచ్చాం కదా అని చెప్పాను నేను. సరే బట్ ఒకటి ఏంటంటే రెండు ఫ్యామిలీస్ అంత నిండుగా కాస్టింగ్ తెలుగు సినిమాల్లో ఒకటి అంటే మీరు ఆల్రెడీ సినిమా చూసి ఉంటారు ఒరిజినల్ మూవీ, దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఒక 5-6 ఆ ఫ్యామిలీలో ఒక 10 మొత్తం క్యారెక్టర్స్ 10 ఉంటారు అంతే. మన దాంట్లో 40 ఉన్నారు. ఓహో, మెయిన్ ఆర్టిస్టులు 24. అరే జనరల్ తెలుగు సినిమాల్లో ఒకటి ఏంటంటే జనరల్గా ఒక పండగ వాతావరణం చాలా మటుకు ఉంటుంది. అవును, దీంట్లో ఆలీ అందుకనే చెప్పాను ప్రొడక్షన్ వాల్యూస్ అని ప్రొడ్యూసర్లు కూడా అప్రిషియేట్ చేసింది. అక్కడే ఏ క్యారెక్టర్ కూడా ఒక్కళ్ళు కూడా చిన్నవాళ్ళు తీసుకున్నారు. అంటే చిన్నవాళ్ళు అంటే మీనింగ్ బిజెట్, శివబాలాజీ, గౌతమ్ రాజు, ఇలాగా మొత్తం 40 మెంబర్స్ టీం. మొన్న నేను షాక్ అయ్యాను ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారో మన సినిమా. అంటే నేను మలయాళంలో చూసినప్పుడు 4-5 కనిపెట్టాను. మనో మనో మర్చిపోయినా, మీరే చెప్పారు మనో ఈ క్యారెక్టర్ మనో చేస్తే బాగుంటుంది అని అన్న ఫోన్ చేయగానే ఇమిడి కాల్ చేశా ఆయన బావా ఎక్కడున్నావు అనగానే తను అన్నట్టు మొన్న 26th తన బర్త్డే. అరే ఓకే, మనో బర్త్డే లేడు, దుబాయ్లో ఉన్నాడు ఇప్పుడు. రెహమాన్ గారు, రెహమాన్ గారిది అక్కడ ఈవెంట్ జరుగుతుంది. దానికి అంటే నాకు మనో ఎంత మంచి సింగర్, అంత మంచి ఆర్టిస్ట్. అవును, నాకు ఈ పలానా క్యారెక్టర్ చాలా కీలకమైన క్యారెక్టర్, కీలకమైన క్యారెక్టర్. ఈ మధ్యన అసలు ఈ ఫ్యామిలీకి ఎవరు ఎవరు వాళ్ళు వీళ్ళు అనుకుంటే సడన్ మనో ఎలా ఉంటాను అప్పుడే ఫోన్ అనగానే వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ మీ కాంబినేషన్. ఆ క్యారెక్టర్ కూడా ఎంత బాగా పండింది మనో చేయడానికి. ఎక్స్ట్రా అలాగే శివబాలాజీ క్యారెక్టర్, శివబాలాజీ, సప్తగిరి, భద్రం, భరణి, భరణి గారు, భరణి గారు కూడా ఆల్మోస్ట్ కాస్టింగ్. ఇవన్నీ కూడా అంటే ఒక మంచి పాయింట్కి మంచి కథ అయ్యి, ఓ మంచి కథకి మంచి కాస్టింగ్ పడి, మంచి టెక్నీషియన్స్ పడి, మంచి ఇప్పుడు ఎడిటర్ సెల్వ కుమార్, సెల్వ మోహన్, మోహన్ కూడా కెమెరా అవార్డ్ వినింగ్ కెమెరామెన్, ఎంత బాగా అసలు ఆ మూడ్ లైటింగ్ అంటే ఈ సినిమా ఒక మూడ్లో వెళ్తాను అంతే కదా. నీకు ఎంత ఎంటర్టైన్మెంట్ ఇటు పక్క వెళ్తున్నా ఇది ఒక మూడ్లో వెళ్తాను, మళ్ళీ ఈ ఫ్యామిలీ ఆ మూడ్లోకి వెళ్తుంది, మళ్ళీ ఇది ఫ్రెష్ ఫ్యామిలీ. ఆ లైటింగ్ కూడా చాలా మంది అంటే ఇవన్నీ కూడా విజువలీ, ఆడియో విజువలీ బ్యూటిఫుల్ ఫిలిం. కాబట్టి ఇవాళ ఒక హోల్సమ్ సక్సెస్ అది, అంతే అందరూ బాగుండాలి. డాటర్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది. అవును, అమ్మాయి, అమ్మాయి, అవును, ఆ కూతురు చేసిన అమ్మాయి వాళ్ళు అసలు డిసిప్లిన్ పెట్టుకోవాలి. సీన్స్ కంటే బాగా చేశారు, పర్ఫార్మెన్సెస్ కూడా బెస్ట్ కాస్టింగ్ అది, బెస్ట్ కాస్టింగ్, బెస్ట్ క్రూ. ఇవన్నీ సక్సెస్కి ఇవాళ మనం అందరం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఈ ఫంక్షన్ని. మరొక్కసారి పెద్ద సక్సెస్ మీట్ కూడా చేసుకుందాం. డెఫినెట్లీ అన్న, వెరీ హ్యాపీ ఇవాళ మండే మండే రోజున అనుకుంటున్నాను. సో అందరిని పిలిచి ఒక మంచి చార్మినార్ రాసిస్తాను. ఏమిస్తారు? చార్మినార్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, అంత సంతోషం. పండుగ వాతావరణంలో సంతోషంగా మార్నింగ్ నిజంగా రిలీజ్ అవడం, మార్నింగ్ కలవడం అనేది చాలా నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. Thank you so much, sir.